మండల పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపీటీసీ జేపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కోసం అధికారులు పగడ్బందీకి ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలు, భారీ భద్రత మధ్య ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ లైవ్ ద్వారా అందిస్తారు. గాంధీ, సృజన, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 7220 ఎంపీటీసీ స్థానాలు, అట్లాగే 515 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా, జిల్లా కేంద్రాలతో పాటు ఇతర పట్టణాల్లో కూడా ఈ కౌంటింగ్ ఎక్కడికక్కడే ప్రారంభించారు. ఈ కౌంటింగ్ అనేది ప్రత్యేకంగా ఈసారి కోవిడ్ నిబంధనలు అమలు పరుస్తూ, అలాగే 144 సెక్షన్ కూడా పెట్టి ఈ యొక్క కౌంటింగ్ని ప్రారంభించారు. అట్లాగే ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి ఉన్న నేపథ్యంలో ఆరోగ్య కేంద్రాలు కూడా, ఆయా కౌంటింగ్ సెంటర్ల వద్ద ఆరోగ్య కేంద్రాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మెడికల్కి సంబంధించినటువంటి అసిస్టెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా కౌంటింగ్ రూమ్, కౌంటింగ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు అందరిని కూడా అక్కడ థర్మో స్క్రీనింగ్ చేసి పంపించడం, అట్లాగే శానిటైజర్లు అన్ని చోట్ల కూడా శానిటైజర్లు పెట్టి ఎవరిని లోపలికి వెళ్ళేవాళ్ళందరూ కూడా శానిటైజర్ ఇస్తూ కూడా పంపించేటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉంది. కృష్ణా జిల్లాలో చూస్తే కనుక మొత్తం 17 కేంద్రాల్లో ఈరోజు కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది ఉదయం 8 గంటలకు ఈ యొక్క 17 కేంద్రాల్లో. అట్లాగే మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కౌంటింగ్ కేంద్రాల్లో కూడా పోలీసులు విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లాలో 41 జడ్పీటీసీ స్థానాలు, అట్లాగే 648 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ అయితే మాత్రం ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం ఇప్పటివరకు చూస్తే కనుక ఫలితాల విధంగా అటు ఏకగ్రీవాలు కానీ లేకపోతే కనుక ఎన్నికల ద్వారా కానీ అధికార పార్టీకే దాదాపుగా 80 శాతం సీట్లలో ఆధిక్యత అయితే మాత్రం లభిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా ఫలితాలు అయితే మాత్రం ఇప్పటివరకు కూడా ఇంకా ఏం వెల్లడి చేయలేదు. అయితే ప్రస్తుతం కౌంటింగ్ రౌండ్లను బట్టి అయితే మెజార్టీ స్థానాలు అధికార పార్టీ కైవసం చేసుకోబోతుంది. అన్ని స్థానాల్లో కూడా ఎన్నికలు దాదాపుగా 8 తేదీన ఎన్నికలు నిర్వహించారు. అప్పటి నుంచి కోర్టు యొక్క ఆదేశాలకు అనుగుణంగా కోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో కౌంటింగ్ అయితే మాత్రం నిలిపేశారు. ఎన్నికలు పూర్తయినా కూడా దాదాపుగా ఇప్పుడు 5 నెలల తర్వాత మళ్ళీ కౌంటింగ్ ఈరోజు ప్రారంభించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ముందుగానే దాదాపుగా 40 శాతం స్థానాలు అయితే ఏకగ్రీవం అయ్యాయి. ఇప్పటికే మిగతా స్థానాల్లో కూడా అత్యధిక శాతం అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. అయితే ఈ యొక్క కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ అంతా కూడా సీసీటీవీల సహాయంతో మొత్తం సెంట్రలైజ్డ్గా ఒక కంట్రోల్ రూమ్, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా దీన్ని అంతా కూడా అధికారులు, ఎన్నికల సంబంధించినటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంతా కూడా దీన్ని ఎన్నికల సరళి, ఎన్నికల పోలింగ్స్ సంబంధించిన కౌంటింగ్ సరళిని అయితే పరిశీలిస్తుంది. అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలను ప్రతి కేంద్రంలో కూడా, ప్రతి కౌంటింగ్ హాల్లో కూడా సీసీటీవీలను ఏర్పాటు చేసి కౌంటింగ్ని అయితే మనం పరిశీలిస్తున్నారు. ఎందుకంటే అంతా కూడా ఇది బ్యాలెట్ ద్వారా కూడా జరిగినటువంటి ఎన్నికలు కాబట్టి చాలా మరింత ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. ఏదేమైనా కానీ జిల్లా కలెక్టర్లు అట్లాగే జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లు అట్లాగే కమిషనర్ వీళ్ళందరూ కూడా ఈ ఎన్నికల యొక్క కౌంటింగ్ని అయితే మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పకడ్బందీగా అయితే నిర్వహిస్తున్నారు. మొదటిసారి కోవిడ్ నిబంధనల దృష్ట్యా ఎక్కువ మందిని కౌంటింగ్ కేంద్రాలకు అలౌ చేయకుండా దూరంగా ఫిజికల్ డిస్టెన్స్ పాటించే విధంగా, సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా కూడా వీళ్ళందరినీ అక్కడ దానికి సగటుగా కూడా కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. టేబుల్స్ కానీ లేకపోతే ఆ యొక్క నోట్ చేసినటువంటి పాయింట్స్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. సృజన, థ్యాంక్ యూ గాంధీ. ఏపీ జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కోసం అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. కోవిడ్ నిబంధనలు, భారీ భద్రత మధ్య ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఈరోజు జరిగింది. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎలాంటి అవాంతరాలు లేకుండా అన్ని జిల్లాల్లో కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా సాగేందుకు వీలుగా ఐఏఎస్ అధికారుల్ని పరిశీలకులుగా నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 206 కేంద్రాల్లో ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన పరిషత్ ఎన్నికల పోలింగ్ను రద్దు చేస్తూ గతంలో ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలపై ఎన్నికల సంఘం హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించగా సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేస్తూ ఓట్ల లెక్కింపునకు అనుమతించింది. బ్రేక్ తీసుకుందాం, స్టేట్యూన్.